పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదార చరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోక జననీం నత కల్పవల్లీం హేమైరనేకమణిరంజిత కోటి భాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీ సీతాం నమామి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామివారు అశోకవనంలో అశోక వృక్షంపై కూర్చొని పరిశీలిస్తూ ఉండగా రావణాసుని మాటలకు సీతాదేవి చెప్పిన సమాధానం విన్నాడు. అటుపై సీత చెప్తున్న మాటల్లో విశేషముగా నిన్ను తగలబెట్టి గలిగి కూడా నేను తగలబెట్టడం లేదు, ఎందుకంటే రాముని సందేశం రాలేదు, నా తపస్సును రక్షించుకుంటున్నాను అన్న తల్లి. ఈ భావాన్ని తీసుకుని త్యాగరాజ స్వామిని చెప్తారు, నిజంగా అమ్మ ఇప్పుడు కోపంగా చూసినట్లయితే రావణుడు బూడిదైపోయేవాడే, అక్కడతో కథ అయిపోయింది. కానీ ఎంత జరగవలసి ఉన్నదో, ఇందులో ఎన్ని పరమార్థాలు ఉన్నాయో. రామాయణంలో ఒక తాత్విక ధార ఉంది, ఇది జాగ్రత్తగా పరిశీలించాలి. అది కేవలం ఒక ధర్మబద్ధమైన ఒక పురుషోత్తముని కథ మాత్రమే కాదు, అది పరమాత్ముడైనటువంటి వాని యొక్క అవతార గాథ. అందుకు రామాయణం అంతా వాల్మీకి ధ్వనిప్రాయంగా రచించాడు. ఆ ధ్వని ఏమిటంటే సాక్షాత్ రాముడు నారాయణుడు అని చెప్పడం. ఎందుకంటే ఎందరో ధర్మాత్ముడి కథలు ఉన్నాయి పూర్వ చరిత్రల్లో, పూర్వ పురాణాల్లో, కానీ వాళ్ళందరి కథల్ని ఒక మహాకావ్యంగానూ వాళ్ళని దైవాలుగానూ మనం ఉపాసించడం లేదు. ధర్మాత్ముల చరిత్రలకు ఏమీ కొదవలేదు. ఒక మాంధాతృ చక్రవర్తి, ఒక రఘుమహారాజు, అలాగే నలుడు, దమయంతి, ఇచ్చాదులు, గాథలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ప్రతస్మరణీయులు. కానీ వాళ్ళెవరిని మనం అవతార పురుషులుగాను ఉపాస్యమూర్తులుగానే చెప్పలేదు. కానీ రామచంద్రమూర్తిని, సీతాదేవిని, హనుమంతుడిని మనం ఉపాసిస్తున్నాం. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి, కేవలం ధర్మం మాత్రమే కాదు, ఇందులో ఉన్నది ఒక అద్భుతమైన దైవ ప్రణాళిక ఉన్నది. కనుక కేవలం వీళ్ళని మానవులుగా చూడడం పైపై సృష్టి మాత్రమే, లోపలికి వెళ్ళగలగాలి. ఆ లోపలికి వెళ్ళగలిగితే ఒక తత్వధార కనిపిస్తున్నది. రామచంద్రమూర్తి అవతరించింది రావణ సంహారం కోసం, అందుకు ఆయనే ఆ పని చేయాలి. సీతమ్మ అందుకు ప్రేరక శక్తి. ఆ కారణం చేత సీత ఇక్కడ రావణ సంహారం కోసం వచ్చినటువంటి ఒక మహాశక్తి. ఆ శక్తి ప్రేరణతో రాముడు ఆ పని చేయబోతున్నాడు. అందుకు నేను కేవలం ప్రేరక శక్తినే కానీ కారక శక్తిని కాదు. అసందేశాత్తు రామస్య, రాముని సందేశం నాకు లేదు ఇంతవరకే అని చెప్పడంలో ఈ భావాన్ని తీసి త్యాగరాజ స్వామి అంటున్నారు, మా జానకి చెట్టా పట్టగా మా రాజు వైతివి అని. మా జానకి వల్లనే నువ్వు మహారాజు అయ్యేవయ్యా ఓ రామచంద్ర. ఎందుకంటే అశోక తరుమూలమునే ఉండి వాని మాటలకు కోపగించి కంట వధియింపకనే అట్టులుండి శ్రీనాయక యశము నీకే కల్గజేయలేదా మా జానకి అన్నారు. ఇక్కడ అంటే తాను తలంచుకుంటే తన కంటి చూపుతోనే తగలబెట్టగలదు, అయినప్పటికీ ఆ పని చేయలేదు, ఎందుకంటే నీకు కీర్తి కలిగించడం కోసం అమ్మ ఊరుకున్నది అన్నారు. అందుకు అమ్మ వల్లనే నీకు కీర్తి కలిగిందయ్యా అని చెప్పడం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవతం అని సౌందర్యలో ప్రథమ వాక్యం. మళ్ళీ ఆ శివశక్త్యైక్య తత్వాన్ని స్ఫురింపజేస్తున్నారు వాల్మీకి ఇక్కడ. సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః. ఎప్పుడైతే సీతమ్మ ఈ విధంగా మాట్లాడిందో రావణుడికి మహాకోపం వచ్చిందట. వివృత్య నయనే క్రూరే జానకీ మన్వవైక్షత, ఒక్కసారి కోపంతో ఊగిపోయాడు. పైగా కళ్ళని మరింత విస్తారం చేసి క్రూరంగా చూశాట. ఆ క్రూరత్వపు కోపాన్నంతటిని కూడా భాస్కర్ రామాయణంలో వర్ణిస్తున్నారు. కుటిల భ్రూకుటి ధూమ రేఖలొదవన్ కోపాగ్ని సందీప్తుడై చటులాక్షి స్ఫుట విస్ఫులింగ చేయ సంచారంబు ఘోరంబుగా పటు బాహాకర వాల కీలలదరం ప్రస్ఫార హుంకార సంకట సంతర్జన భీకరుండగుచు లంకానాథుడ జానకిన్. మహాకోపంతో ఊగిపోతూ అంటున్నాడు, అవేక్షమానో వైదేహిం కోప సంరక్తలోచన ఉవాచ రావణ సీతా భుజంగ ఇవని శ్వసన్. ఒక మహాసర్పము వలె బుసల కొడుతూ అనయేనాభిసంపన్నం అర్థగేనమనువ్రతే నాశయామ్యహమద్యత్వాం సూర్య సంధ్యామి వోజస.
నువ్వు ఆ రామునే నిరంతరం స్మరిస్తూ అతన్నే అనుసరిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను సంహరించగలను. జాగ్రత్త, సూర్యుడు ఎలాగైతే ప్రాతకాలంలో చీకటిని సంహరిస్తాడో అలా నిన్ను సంహరిస్తాను అనగానే వెంటనే ఆ రావణ్ణి పట్టుకున్నట్ట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అతన్ని వెనక్కి తగ్గమని చెప్తున్నారు. అందులో ధాన్యమాలిని అనేటువంటి ఆమె చెప్తున్నది, ఉపగమ్య తతక్షిప్పం రాక్షసీ ధాన్యమాలిని పరిశ్వజ్య దశగ్రీవం. ఒక్కసారి రావణాసురుడిని గట్టిగా పట్టుకుని, ఈ సీతతో ఎందుకు, నీపై మరులుకున్న నాతో విహరించు, పైగా చూడు ఎలా ఉన్నదో, వివర్ణయా కృపణయా, ముఖమంతా పాలిపోయి ఉన్నది, దీనంగా ఉన్నది, ఏడుస్తున్నది, ఈమెతో నీకెందుకు, పైగా ఈమె మొహాన్న నీ యొక్క భోగభాగ్యములు అనుభవించే రాత లేదు. విదధాత్యమరశ్రేష్ఠ తవు బాహుబలార్జితాన్ నూ నమస్యా మహారాజా నదివ్యాన్ భోగసత్తమాన్. నీ యొక్క దివ్య భోగాలను అనుభవించగలిగేటువంటి యోగం ఈమె నుదుట బ్రహ్మరాయలేదు, కనుక విడిచిపెట్టి, పైగా ప్రీతి లేని వాళ్లతో ఏం సుఖపడగలని చెప్పు, నీపై ప్రీతి కలిగిన నాతో ఆనందించు అని చెప్పి అక్కడి నుంచి రావణాసురుడిని తీసుకువెళ్ళడానికి ఆమె ఉద్యుక్తురైంది. ఆమె మాట వినగానే ఒక అట్టహాసం చేసేట రావణాసురుడు, ఏవ ముక్తస్తు రాక్షస్యా సముక్షిప్తస్తతో బలి ప్రహసన్ మేఘ సంకాసో రాక్షస. ఒక్కసారి మేఘము వలె నల్లగా ఉన్నటువంటి రావణాసురుడు ఈ మాటలు వినగానే ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి తిన్నగా వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నదంటే కంపయన్నివమేదిని భూమి అదిరిపోతున్నట్లుగా వెళ్ళాడు అక్కడి నుంచి రాక్షసస్త్రీలతో. ఇప్పుడు ఆ సీతమ్మ భయంతో రావణాసురుడి మాటలకి దైన్యంతో కూర్చుని ఉన్నది. నిష్క్రాంతే రాక్షసేంద్రేతు, ఎప్పుడైతే రావణాసురుడు ఆ విధంగా వెళ్ళిపోయాడో, రాక్షస్యో భీమరూపాస్తా సీత సమభిద్దు ద్రువుహు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ వెళుతూ వెళుతూ రావణాసురుడు అక్కడ ఉన్న రాక్షసస్త్రీలందరికీ చెప్పాడు, ఈమెకు నయాన్నో భయాన్నో ప్రతిలోమ అనులోమైశ్చ సామధానాది భేదనై ఆవర్జేత వైదేహ్యం దండస్యోద్యమనేన చ. మీరు సామధాన భేదోపాయాలతో కానీ దండోపాయంతో కానీ నాకు వశమైనట్లు చూసుకోండి సీతని అని చెప్పి వెళ్ళిపోయట. అసలే రాక్షస స్త్రీలు వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇచ్చాడు ఆయన. ఇంతవరకు రావణుడేమంటాడా అని నిగ్రహించుకున్నటువంటి రాక్షస స్త్రీలకి ఇప్పుడు అవకాశం దొరికింది. ఎందుకంటే దండోపాయంతో కానీ భేదోపాయంతో కానీ అని కూడా అన్నాడు కనుక, బెదిరించి హింసించేనా మీరు సాధించాలి అనేటువంటి ఒక అనుమతి వాళ్ళకి లభించింది. అందుకు రాక్షస్యో భీమరూపాస్తా సీతాం సమభిదుద్రువుహు. వాళ్ళు వెంటనే సీతాదేవి దగ్గరికి పరుగులు తీశారట పరమ ఉత్సాహంతో. ఎందుకంటే హింసించడానికి ఉత్సాహం చూపించే వాళ్ళనే రాక్షస స్త్రీలు అంటారు, కనుక రాక్షస లక్షణం అది, హింసించడానికి భలే సరదా వాళ్ళకి. వాళ్ళు ముందు చేరుకున్నారు. ముందు ఒక రాక్షసి అంటోందిట, ఏమిటి మా రావణ ప్రభు నీకు ఆనలేదా, ఎటువంటి వాడు అనుకున్నావు రావణాసురుడంటే, మీరు మానవులు, ఆ రాముడంతా కేవలం ఒక మానవుడు, ఈ రావణుడున్నాడే పౌలస్త్యస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మన పౌలస్త్య వంశానికి చెందినటువంటి వాడు, పైగా దశగ్రీవుడు బ్రహ్మవంశానికి చెందినటువంటి అతడికి భార్య అవ్వడం గొప్ప యోగం, నీకు ఆ గౌరవం లభించలేదు, అసలు ఇక గొప్ప అని కూడా నువ్వు అనుకోవడం లేదు అందుట ఒక రాక్షసి. అందులో ఏకజట అనే ఒక ఆమె చెప్తున్నది, రావణుని యొక్క వంశ పరంపర ఏమనుకున్నావు, ప్రజాపతీనాం షణ్ణాంతు చతుర్థోయ ప్రజాపతి మానసో బ్రహ్మణ పుత్ర పులశ్చైతి విస్తృత. షట్ ప్రజాపతులు అని బ్రహ్మ తర్వాత మళ్ళీ బ్రహ్మంతటి వారు ఉన్నారు, వీళ్ళు షట్ ప్రజాపతులు అంటారు. వాళ్ళు మరీచి, అత్రి, అంగిరుడు, పులశ్చుడు, పులఘుడు, క్రతువు అనేవాళ్ళు. వీళ్ళల్లో నాలుగో వాడు పులశ్చుడు, అతడికి బ్రహ్మమానస పుత్రుడని ప్రసిద్ధి. ఆయన యొక్క పుత్రుడు విశ్రవసో బ్రహ్మ, ఆ విశ్రవసుని యొక్క పుత్రుడు ఇతడు. అంటే బ్రహ్మ, పులస్త్యుడు, విశ్రవసుడు, రావణుడు, అంటే బ్రహ్మ నుంచి నాలుగవ తరం వాడు, అంత దగ్గరవాడు, అంత ఉదాత్తమైన వంశంలో పుట్టినటువంటి వాడు, పైగా సర్వ దేవతల్ని జయించినటువంటి వాడు, దేవతలు సీతానికి దాసాను దాసులు. ఏన దేవాస్త్రయం శిస్త్ర త్రింసత్ దేవరాజశ్చ నిర్జితా, మొత్తం 33 కోట్ల దేవతని కూడా ఓడించినటువంటి వాడు, దేవేంద్రుడు కూడా ఆయనకు దాసానుదాసుడు. అటువంటి ఆ రావణుడు నిన్ను కోరుకుంటే నువ్వు ఆయన తోలనాడతావా, పైగా మొత్తం అద్భుతమైన రత్న సంపద అంతా కూడా రావణుని యొక్క అంతఃపురంలో రాజ్యంలో ఉన్నాయి, వాటిని కాదని కేవలం ఒక మానవుడి పట్ల నువ్వు అంకితమై ఉంటావా అంటున్నది ఒక రాక్షసి. మరొక రాక్షసి అంటున్నది, రావణుడు ప్రకృతిని వశపరుచుకున్నవాడు ఈ మాట చెప్తున్నది.
యస్య సూర్యో నతపతి భీతో యస్య చ మారుతః నవాతిస్మా యతాపంగే కిం త్వం తస్య నతిష్ఠసి. అసలు రావణునికి భయపడి సూర్యుడు కూడా తన కిరణాలని తీవ్రంగా ప్రసరింపజేయుడు, వాయువు పెద్దగా వీచడు ఆయన సమీపంలో. అలాంటి రావణుడు నీకు ఇయన్మాత్రుడుగా అంటే అల్పంగా కనిపిస్తూ ఉన్నాడా అని ఈ రాక్షస స్త్రీలు పలు విధములుగా అంటున్నారు. ఆఖరు కొందరన్నట్ట ఇలా మాటలు బతిమలాడ్డాలు కాదు, ఈమెని మనం చంపివేయాలి అని చెప్పి రకరకాల భయపడుతూ ఉన్నారు. ఇక్కడ పైగా అక్కడ దీనుడైనటువంటి వాడు, కేవల మానవుడైనటువంటి ఆ రాముడెక్కడా, ప్రతాపవంతుడి దేవతలను కూడా పరాజితులను చేసినటువంటి రావణుడెక్కడా అనగానే అప్పుడు సీతమ్మ ఇంకా నిగ్రహించుకోలేక వాళ్ళతో మాట్లాడబోతున్నది. ఆ మాటలు దివ్యమైన భావాలతో కూడినవి. వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.